అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నందవరం మండలం సోములగూడు గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు భయాందోళన కలిగించేటటువంటి పెచ్చులోడి పడడం జరుగుతుంది. తర్వాత విద్యార్థులు స్కూల్కు రావడానికి కూడా విద్యార్థులు రాలేకపోతున్నారు. అక్కడ ఉండేటటువంటి క్రమంలో ఆ స్కూల్లో 4 తరగతి గదులు ఉండడం జరుగుతుంది. ప్రతి తరగతి గదిలో పెచ్చులు ఊడిపోయేటటువంటి పరిస్థితే కనపడుతుంది. అక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులను కాపాడుకోవాలా లేదంటే విద్యను అందించాలా అనేటటువంటి అయోమయంలో ఈరోజు అక్కడ ఉండేటటువంటి టీచర్లు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ సమస్య పైన విద్యాధికారులు దీనిని చూసి ఆ తక్షణమే మరమ్మతులు చేసే విధంగా విద్యాధికారులు చూడాలని కోరుతున్నాం. లేని పక్షంలో దీనిపైన విద్యార్థి సంఘాలుగా కొన్ని ధర్నాలు, రాస్తారోకలు చేపడతామని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. నందవరం మండలం సోమలగూడు గ్రామంలో ఎంపీపీ పాఠశాలలో దాదాపు 170 పైగా విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. కానీ అక్కడ నాడునాడు కింద దాదాపు కొన్ని లక్షల వరకు నిధులు విడుదలైంది గతంలో. ఇప్పుడు అంటే హెచ్ఎంని వివరాలు అడిగితే గతంలో హెచ్ఎం అంటే అవినీతి పాల్పడినట్టు ఇప్పుడే ప్రస్తుతం హెచ్ఎం చెప్తున్నాడు. అక్కడ వెళ్ళి మేము వాస్తవంగా చూస్తే ఎటువంటి నిర్మాణాలు జరగకుండా అన్ని సగం అసంపూర్తి నిర్మాణాలు జరిగినాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నట్టు పిల్లలు అయితే అక్కడ ఉన్న తరగతులు అయితే పెచ్చులోడి కింద పడే పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు బడికి రావాలంటే భయపడి చాలామంది బడికి కూడా మానేస్తున్నారు. దీనిపైన మేము ఉన్నతాధికారులకు ఖచ్చితంగా చెప్పి స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అక్కడైతే ఎవరైతే హెచ్ఎం గతంలో నిర్వహించే హెచ్ఎం పర బాధ్యతలు సస్పెండ్ చేసినంతో పోరాటం చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పాఠశాలకి పిల్లలు మరియు ఉపాధ్యాయులు రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ అక్కడ వెళ్ళి చూస్తున్నాడు వాస్తవంగా చాలా వరకు పెచ్చులోడి చాలా కింద పడే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడంటే ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఇలా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం దానిపై స్పందించి అక్కడ ఉంటే పాఠశాల మరమ్మతులు చేసి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. నందవరం మండలం సోములగూడు గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు భయాందోళన కలిగించేటటువంటి పెచ్చులోడి పడడం జరుగుతుంది. తర్వాత విద్యార్థులు స్కూల్కు రావడానికి కూడా విద్యార్థులు రాలేకపోతున్నారు. అక్కడ ఉండేటటువంటి క్రమంలో ఆ స్కూల్లో 4 తరగతి గదులు ఉండడం జరుగుతుంది. ప్రతి తరగతి గదిలో పెచ్చులు ఊడిపోయేటటువంటి పరిస్థితే కనపడుతుంది. అక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులను కాపాడుకోవాలా లేదంటే విద్యను అందించాలా అనేటటువంటి అయోమయంలో ఈరోజు అక్కడ ఉండేటటువంటి టీచర్లు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ సమస్య పైన విద్యాధికారులు దీనిని చూసి తక్షణమే మరమ్మతులు చేసే విధంగా విద్యాధికారులు చూడాలని కోరుతున్నాం. లేని పక్షంలో దీనిపైన విద్యార్థి సంఘాలుగా కొన్ని ధర్నాలు, రాస్తారోకలు చేపడతామని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. నందవరం మండలం సోమలగూడు గ్రామంలో ఎంపీపీ పాఠశాలలో దాదాపు 170 పైగా విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. కానీ అక్కడ నాడునాడు కింద దాదాపు కొన్ని లక్షల వరకు నిధులు విడుదలైంది గతంలో. ఇప్పుడు అంటే హెచ్ఎంని వివరాలు అడిగితే గతంలో హెచ్ఎం అంటే అవినీతి పాల్పడినట్టు ఇప్పుడే ప్రస్తుతం హెచ్ఎం చెప్తున్నాడు. అక్కడ వెళ్ళి మేము వాస్తవంగా చూస్తే ఎటువంటి నిర్మాణాలు జరగకుండా అన్ని సగం అసంపూర్తి నిర్మాణాలు జరిగినాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నట్టు పిల్లలు అయితే అక్కడ ఉన్న తరగతులు అయితే పెచ్చులోడి కింద పడే పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు బడికి రావాలంటే భయపడి చాలామంది బడికి కూడా మానేస్తున్నారు. దీనిపైన మేము ఉన్నతాధికారులకు ఖచ్చితంగా చెప్పి స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అక్కడైతే ఎవరైతే హెచ్ఎం గతంలో నిర్వహించే హెచ్ఎం పర బాధ్యతలు సస్పెండ్ చేసినంతో పోరాటం చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పాఠశాలకి పిల్లలు మరియు ఉపాధ్యాయులు రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ అక్కడ వెళ్ళి చూస్తున్నాడు వాస్తవంగా చాలా వరకు పెచ్చులోడి చాలా కింద పడే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అంటే ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఇలా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం దానిపై స్పందించి అక్కడ ఉంటే పాఠశాల మరమ్మతులు చేసి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.